జమ్మికుంటాలో రెడ్ బకెట్ బిర్యానీలో చికెన్ బిర్యానీలో ఇది చికెన్ పీస్ కాదు అని కంప్లైంట్ వచ్చింది. అది హ్యూమన్ పీస్ అయి ఉండొచ్చు అని కంప్లైంట్ నిన్న వచ్చిందన్నమాట. దాని మీద మేము ఆ శాంపుల్ తీసి టెస్టింగ్కి పంపిస్తున్నాం. వన్ మంత్ 14 డేస్లో మనకి రిపోర్ట్ వస్తుంది. దాని బేస్డ్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామండి. కిచెన్లో చూసినాం, కొంచెం హైజీన్ అయితే అస్సలు లేదు. ఇక ఇది వెజ్ నాన్ వెజ్ సపరేట్ పెట్టాలి, అన్నీ కంబైన్డ్ పెట్టేసేళ్ళు. ఇంకా ఇది లోపల ఇది అన్ని క్లోజ్డ్ పెట్టాలి. యాక్చువల్లీ ప్రతి ఒక్కటి ఓపెన్గా ఉంది. మొత్తానికైతే నీట్నెస్ అయితే ఇక్కడ లేదు. కాకపోతే దాన్ని బట్టి మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఉల్లిగడ్డ క్వాలిటీ బాగాలేదండి. శాంపుల్స్ ఒక ఆయిల్ శాంపుల్ లిఫ్ట్ చేసినాం అండి. చికెన్ బిర్యానీ, చికెన్ లెగ్ పీస్. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రోజన్ కూడా అండి తీసుకున్నామండి. ఫ్రోజన్ కూడా తీసుకున్నాం. అదే మేము పంపిస్తామండి, ల్యాబ్కే పంపిస్తాం. దాన్ని బట్టి మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఓనర్ వాళ్ళు మాట్లాడారు, వాళ్ళ ఓనర్ వాళ్ళు మాట్లాడుతూ అది చికెన్ బిర్యానీ అయితే ఎంతెంత ఛాలెంజ్, అది దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు ఆయన. నేనేమంటున్నాంటే నీ కస్టమర్ నాకు ఇది ఎందుకు అన్వాంటెడ్గా కనిపిస్తున్నది, ఇది ఏంటిదో క్లారిఫై చేయమని నేను అడుగుతుంటే ఈయన ఎవరో ఫోన్లో మాట్లాడారు వాళ్ళ ఓనర్ అట, నేను చికెన్ దాన్ని ప్రూఫ్ చేపిస్తాను ఏం ఛాలెంజ్ ఉంటావు అని చెప్పేసి మాట్లాడితే అంతనే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలియదు. వాళ్ళు వచ్చి సార్ దగ్గరికి, ఎస్ఐ గారి దగ్గరికి రమ్మంటే తీసుకొని వెళ్ళినాను. తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా చూసారు, ఇది మా డిపార్ట్మెంట్ కిందకి రాదు, మేము సేల్స్ మన ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేస్తాను. సిఐ గారు ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ రెడ్ బ్యాకెట్ ఆ బిర్యానీ ఆ బోన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాను నిన్న. ఈరోజు మళ్ళీ మేడం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారు వచ్చి చెక్ చేసి వచ్చింది రండి అంటే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తే వచ్చినాను. వచ్చి మళ్ళీ ఇక్కడ మేడం దగ్గర కూడా చూపించినాను. మేడం ఓవరాల్గా కూడా అడిగినాను, మేడం ఇది ఏమన్నా చికెన్ బోన్ లాగా ఉందా మీరు అని అబ్జర్వ్ చేయను అంటే ఆమె ఓవరాల్గా అంటే ఆఫ్ ది రికార్డ్లో ఏం చెప్పింది, బోన్ లాగా చికెన్ బోన్ లాగా అయితే అనిపిస్తలే అన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నేను అదే డౌట్ అడిగినాను, చికెన్ బోన్ లాగా అనిపిస్తుంది అంటే లేదు అన్నారు. నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే అది ఏ బోనో నాకు తెలియదు, అది చికెన్ బోన్ లాగా మాత్రం అనిపిస్తలేదు, అది ఏం బోనో నాకు క్లారిఫై చేయండి అని మేడం గారిని రిక్వెస్ట్ చేసినాను. వాళ్ళు మేము దాన్ని పంపిస్తాం, ల్యాబ్కి పంపించి టెస్ట్ చేసి తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. మేము మాకు ఇంత ఇప్పుడైతే ఏం రిసిప్ట్ ఇవ్వలేదు, నేను కంప్లైంట్ చేసిన అది బోన్ హ్యాండ్ ఓవర్ చేసినట్టు ఇస్తాను అంటున్నారు. ఈరోజు జమ్మికుంట పట్టణంలో గాంధీ చౌరస్తాలో ఉన్నటువంటి రెడ్ బకెట్ బిర్యానీ పాయింట్ టేక్అవే ఇక్కడ కూర్చొని తినడానికి లేదు. ఈ రెడ్ బకెట్ ఫ్రాంచైజ్ బ్రాండ్ పేరుకు బ్రాండ్గా చూపించుకుంటూ అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తూ ఉన్నారు. లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం ఘోరంగమైన పరిస్థితి ఉన్నది. పైన పటారం లోన లోటారం అనడానికి రెడ్ బకెట్ బిర్యానీ పాయింట్ అనేది ఒకటి నిదర్శనం జమ్మికుంట పరిసర ప్రాంత ప్రజలకు. మున్సిపల్ కమిషనర్ గారు దీనిపైన తక్షణమే ఎటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము స్థానికంగా. దీనిపైన ఇంతకుముందే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా వచ్చి వారు సరైన న్యాయం చేయాలని చెప్పేసి బాధితులకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. వారు మాట్లాడిన మాటల్లో మాత్రం ఎక్కడైతే సరైన న్యాయం చేస్తారనే విధంగా లేదు అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ నేను మీడియా ముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజులలో మున్సిపల్ కమిషనర్ గారికి తగు బుద్ధి చెప్తామని చెప్పేసి ఇలాంటివి పుట్టగొడుగుల్లాగా ఎక్కడ పడితే అక్కడ ఈ హోటళ్ళు వెలుస్తున్నాయి. అందులో క్వాంటిటీ ఏంది క్వాలిటీ ఏంది అని చెప్పేసి లేనే లేదు. రేట్లు మాత్రం విపరీతంగా పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఇలాంటి బిర్యానీ పాయింట్లు వస్తూనే ఉంటాయి, పిల్లల ప్రాణాలు మాత్రం గాల్లో కలుస్తూనే ఉంటాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ గమనించి మున్సిపల్ కమిషనర్ గారు దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.